కడప జిల్లాలో సీఎం జగన్ టూర్ కొనసాగుతోంది. పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. రాత్రికి ఇడుపులపాయలో బస చేసి రేపు పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. ఇక పులివెందులలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్. 2 రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్న ఆయన బక్రియాపురం రింగ్ రోడ్డు సర్కిల్లో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక సీఎం జగన్ కు పూర్ణ కుంభంతో వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సీఎం జగన్. 4 ఎకరాల విస్తీర్ణంలో 4.54 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించారు. తర్వాత పులివెందులలో 38 ఎకరాలలో 14.4 కోట్లతో నూతనంగా తీర్చిదిద్దిన శిల్పారామ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం జగన్. శిల్పారామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రారంభించారు. అనంతరం శిల్పారామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. శ్రీ స్వామినారాయణ గురుకుల స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం జగన్. విద్యార్థులు, స్వామినారాయణ సంస్థ ప్రతినిధుల సీఎం జగన్ కు ఘనస్వాగతం పలికారు. పులివెందులలో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు స్వామినారాయణ సంస్థకు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందనేసి చెప్పారు. ఇక 60 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేపట్టింది స్వామినారాయణ సంస్థ. పులివెందుల సమీపంలోని ఏపీ కాలు వద్ద స్వామినారాయణ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు 9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కాలు నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఏపీ కాలు నందు 11 కోట్ల వ్యయం నిర్మించిన అగ్రికల్చర్ హార్టికల్చర్ ల్యాబ్లను ఇక విజిట్ చేశారు సీఎం జగన్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ ల్యాబొరేటరీ ప్రారంభించారు సీఎం జగన్. తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ను సందర్శించారు. యూనిట్కి పరిశీలించి ఇక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. రాత్రికి ఇడుపులపాయ వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్ హౌస్లో బస చేస్తారు. రేపు ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్ను ప్రారంభిస్తారు. తర్వాత ఎకో పార్క్ వేముల మండలము ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.